హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా గోవా గ్యాలరీ ఈరోజు వీడియోలో అమ్మవారికి సంబంధించిన వరలక్ష్మి వ్రత కథ గురించి మనం తెలుసుకుందాము అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ కూడా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి కాబట్టి దయాగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా మనం కొలుస్తాము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తాము కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు మనకు పేర్కొంటున్నాయి మరి ఆ వ్రత కథ గురించి తెలుసుకుందాము అనేటప్పుడు అక్షతల చేతిలో పట్టుకొని శ్రద్ధగా వినండి లేదా చదవండి సుతక మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వ పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు దాన్ని చెప్తాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు ఒకరోజు కైలాస పర్వతంన శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి దేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడు చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మీ వ్రతం ఆ వ్రతంను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పారు పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతంను ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి ఇది వరకు ఎవరైనా ఈ పూజను చేశారా అని ఆ వివరం నుండి చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించాడు పూర్వం మగధ దేశంన కుండీనం అనే పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె పతి ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవిని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్త మామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో మితంగా కానీ ప్రియంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా నన్ను ఉన్న ఆ మహాప్రతివతను చూసి ఆ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహా ఇల్లాలికి ఆ మహా ఇల్లాలికి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను అని అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రి విష్ణువక్స స్థలాలయే అనే అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జనని నీ కటాక్షంపు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులు అవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని అనగా వరలక్ష్మి సంతోషం చెందింది వెంటనే వెలుగు వచ్చి నలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మి దేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైంది దేవి ఆనతి ప్రకారం తప్పకుండా వ్రతం చేయి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అనేది చూడసాగారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజనే ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తెలార స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలిగారు ఒక మంటం ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పూసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు మతి మొదలకు శ్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి దేవి సుప్రిత భవ సర్వదా అను శ్లోకంతో ధ్యాన వాహనాది షోడోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు కల దూరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారోమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదే ముందు మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషితులయ్యారు చారోమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ కూడా స్వర్ణమయమయ్యాయి రథగజ తురగా వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాల్లో వారి ఇండ్లకు బయలుదేరారు వారు తోవలో చారుమతి భాగ్యమును తన భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా చారుమతి ఎంత దుష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకి దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగ చేసి చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర వృద్ధి కలిగి ధన కనక వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిపి శుభంగా కలిగి శుభము కలిగి ఉంటారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా వారి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సుతక మహాముని శౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారు కదా చారుమతి ఎంత ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్ను మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు విధంగా వరలక్ష్మి వ్రత కల్పం సమాప్తమైంది ఇప్పుడు అక్షతలు అమ్మవారి మీద వేసి మీ మీద వేసుకొని మిగతా వారి మీద కూడా వేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అమ్మవారి కథని కూడా షేర్ చేయండి మీకు ఎంతో కొంత పుణ్యం దక్కుతుంది థ్యాంక్ యూ